హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాకింగ్ సినిమా న్యూస్. జస్ట్ ఇప్పుడే మన ఆహాలో ఓదెల రైల్వే స్టేషన్ అని ఒక మూవీ చూశాను, మన హిబ్బా పటేల్ది. యాక్చువల్గా సరే ఓకే, లైన్ ఏంటంటే ఓదెల అనే ఊర్లో వరుసగా కొత్తగా పెళ్ళయి ఫస్ట్ నైట్ అయిన అమ్మాయిలని ఒక సైకో కిడ్నాప్ చేసి రేప్ చేసి మరీ చంపుతూ ఉంటాడు. ఇది ఓదెల అనే ఒక విలేజ్లో. సో అతన్ని పట్టుకోవడానికి ఒక యంగ్ పోలీస్ ఆఫీసర్ ఆ ఓదెలకు వెళ్ళి ఎలా కనిపెట్టాడు, ఎలా పట్టుకున్నాడు, ఏంటి పరిస్థితి, సైకో ఎవరు అనేది ఓవరాల్గా కథ. యాక్చువల్గా ఇది గుడ్ కంటెంట్ అనిపించింది నాకైతే. గుడ్ కంటెంట్, ఆర్టిస్టులు అందరు బాగా చేశారు, కానీ కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బాగుండేమో అని అనిపించింది. అన్నీ తక్కువైపోయినాయి, అన్నీ బాగున్నాయి కానీ అన్నీ తక్కువైనాయి. ఇంకొంచెం ఒక్కొక్క రెండు రెండు స్టెప్పులు స్క్రీన్ ప్లే పరంగా, ప్రజెంటేషన్ పరంగా, మేకింగ్ పరంగా, ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పరంగా ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకొని స్క్రిప్ట్ వర్క్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఇది ఒక తోపు సినిమా ఏదేమో అని అనిపించింది. ఎందుకనంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 20-25 నిమిషాలకే ఆ సైకో ఎవరో మనకు తెలిసిపోతుంది, ఎవరు అమ్మాయిని చంపుతున్నాడు అనేది అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందని కూడా గెట్ చేసేస్తున్నాం, అంటే గెట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఎందుకంటే చాలా సినిమాలు చూసాం మనం సైకో థ్రిల్లర్, మ్యాక్సిమం మనం గెట్ చేసేస్తాం వాడే ఉంటాడా వీడే ఉంటాడా ఇలా ఏమో అలా ఏమో అని. ఇక్కడ గెస్ చేయకుండా చేయకుండా క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఎవరు చేస్తున్నారు అనే ప్రాసెస్లో. అది కొంచెం బ్లెండర్ మిస్టేక్ అనిపించింది. బట్ మేకింగ్ అవన్నీ అంత యావరేజ్గా అనిపించింది, సినిమా అంత ఎక్స్ట్రీమ్లో లేదు. ఇంకొంచెం స్క్రిప్ట్ వర్క్ మీద కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఆ సైకోని కనిపెట్టకుండా ఇంకా ఇదర్ యాక్టివిటీ సీన్స్ ఏమన్నా యాడ్ చేసుకొని ఆ జోన్లోకి వెళ్ళి స్క్రిప్ట్ ఓపెన్ చేసి మెల్లమెల్లగా ఈ సైకో జోన్లోకి వెళ్తే బాగుండేమో అనిపించింది. అంటే మనం గెట్ చేయకుండా స్క్రీన్ ప్లే ఏదైనా తీసుకుంటే బాగుండేమో అనిపించింది. బట్ ఓవరాల్గా ఓకే, హార్డ్లీ వన్ టైం వాచ్డ్, అంత మస్ట్ వాచ్ మూవీ అయితే కాదనిపించింది. ఏ మూవీస్ లేవు, ఆహా ఉంది అంటే సరదాగా చూడొచ్చు అంటే చూడొచ్చు అనిపించింది. బట్ మస్ట్ వాచ్ అయితే అనిపించలేదు. సరే, ప్రొడక్షన్ వాల్యూ చూసుకుంటే గుడ్, నాట్ బ్యాడ్. కెమెరా వర్క్ ఓకే, మేకింగ్ ఓకే, లొకేషన్స్ అది అంతే నీట్గా సింపుల్గా కూల్గా ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే హిబ్బా పటేల్ ఇరకొట్టేసింది, పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. ఎప్పుడు కూల్గా లవరు ఇట్లా క్యూట్ క్యూట్ గర్ల్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది, ఇందులో అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్గా చేసేసింది. ఆ బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైలు, డైలాగ్ డెలివరీ, ఆ డ్రెస్సింగ్ అదంతా మిగతా ఆర్టిస్టులు అందరూ ఓకే కూల్. అండ్ సర్పంచ్ క్యారెక్టరు, సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు అండ్ యంగ్ పోలీస్ ఆఫీసర్ సాయిరు నాకు అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం మెయిన్ ఏంటంటే ఆ సైకో ఎందుకు హత్య చేస్తున్నాడు అనేది చిన్న ఫ్లాష్ కట్లో చెప్తాడు. సైకో ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు, అది కొంచెం రీజనబుల్గా అనిపించింది నాకు. అంటే ఒక మనిషిని మనం హర్ట్ చేసినప్పుడు హార్ట్లో చాలా వాల్యుబుల్ పాయింట్, ఒక ఈగోకి వెళ్ళి కొంచెం హర్ట్ అవుతారు, దాన్ని సీరియస్గా తీసుకుంటే ఎలా పరిమాణాలు జరుగుతాయి అనేది బాగానే చూపెట్టింది అనిపించింది. ఆ ఫ్లాష్ బ్యాక్ బాగుంది, బట్ దానికి హిబ్బా పటేల్ కారణం అని చెప్పే విధానం నాకు నచ్చలేదు. ఎందుకనంటే హిబ్బా పటేల్ మీరు చదువుకున్న అమ్మాయి, ఆ అమ్మాయికి ఆల్రెడీ మంచి పేరు ఉంటుంది ఊర్లో, ఆ సర్పంచ్ కూడా మెచ్చుకుంటూ ఉంటాడు, అంత బ్రాడ్ మైండ్, అంత మంచి అమ్మాయి, వాళ్ళ హస్బెండ్ అంత తక్కువ చేసి మాట్లాడుతుందా అనే పాయింట్ నాకు అంత ఎక్స్ట్రీమ్లో అనిపించలేదు. ఎందుకనంటే కనీసం ఆమె మార్చుకోవడానికో, ఆ మందు మార్పించడానికో, వాళ్ళ హస్బెండ్ తోటి సెక్స్ విషయంలో ఎంజాయ్ చేయడానికో, పిల్లల గురించి చేయడానికో ఏదైనా మార్పు చేస్తే బాగుండేమో అనిపించింది. ఆ ఒక్క సీన్లనే అది అట్లా పెట్టుకొని మళ్ళీ బయటకు వచ్చేసరికి అమ్మాయి మంచిదని, మంచి నీతి నిజాయితీ సర్పంచ్ పొగడం అదంతా నాకు అంత ఇంపాక్ట్ఫుల్ అవ్వలేదు. ఫ్లాష్ బ్యాక్లో చెప్పిన వెర్షన్ బాగానే అనిపించిన దానికి హిబ్బా పటేల్ క్యారెక్టర్కి అంత సింక్ అవ్వలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే కొంచెం లోతుగా అనాలిసిస్ చేస్తే హిబ్బా పటేల్ పట్టుకుంటుంది ఎవరు సైకో అయిందనేసి, అంత ఎక్స్ట్రీమ్గా పర్ఫార్మెన్స్ ఇచ్చి వద్దు ఆపే నీకు దండం పెడతా అది ఇదని అంత బతలాడి ఈమెందుకు బతలాడుతుందా అనిపించింది నాకైతే. ఇదంతా వేరే అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఆ పోలీస్ ఆఫీసర్ చేస్తే బాగుండేది. ఈమంత దగ్గరికి పోయి అంత ఏడ్చుకుంటా వద్దయ్యా అద్దయ్యా ఇదయ్యా నువ్వు చేయొద్దయ్యా నువ్వు మా ఇట్లా చేయొద్దయ్యా తప్పయ్యా అని ఈమెందుకు అంత పడ్డదో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఆ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ బాగున్నా ఈమె క్యారెక్టరేషన్కి ఆ ఫ్లాష్ కట్ అంత సింక్ అవ్వలేదేమో అనిపించింది. ఓవరాల్గా హార్ట్ హిట్టింగ్గా ఒక్కసారి చూడొచ్చు, మస్ట్ వాచ్ సినిమా అయితే కాదు.
స్క్రిప్ట్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లో మేకింగ్ వైజ్ గా క్వాలిటీ వైజ్ గా స్క్రిప్ట్ సీన్స్ వైజ్ గా సస్పెన్స్ వైజ్ గా ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ కి వెళ్తే మాత్రం గుడ్ కంటెంట్ అనిపించేది. నాకైతే అంత కొంచెం నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్ప తెలిసిపోతుంది. సో దానివల్ల వన్ టైం వాచబుల్ ఆర్ట్లో ఎడిటింగ్ వన్ టైం వాచబుల్ అనిపించింది. ఇక్కడ ఛాన్స్ ఉంటే మాత్రం చూడండి, బట్ మీకు ఎలా అనిపిస్తుందో సార్ చూసి మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి. జనరల్ వ్యవస్థ మేము ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.